వెల్కమ్ టు V6 స్పాట్లైట్. అవే కవ్వింపు చర్యలు, అడుగడుగున కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, అది సాలదన్నట్టు టెర్రరిస్టుల చొరబాట్లు. ఊకునే కొద్దీ రెచ్చిపోయే పాక్కు రీసెంట్గా మల్లోపారి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది భారత సైన్యం. జస్ట్ 60 సెకండ్లలో 60 టెర్రర్ అవుట్పోస్టులను ధ్వంసం చేసింది. ఆ వీడియోను భారత సైన్యం బయటపెట్టుడుతోని పాక్ ఉడికిపోతుంది. పాకిస్తాన్తోని చిన్న సైజు యుద్ధం చేయబోతున్నామని ఆ మధ్య ఎయిర్ ఫోర్స్ చీఫ్ ప్రకటించిండు కదా, అది నిజమైనట్టుంది. అటు దిక్కు పాకిస్తాన్ కూడా సై అంటుంది. దాంతో భారత్ పాక్ బార్డర్లా యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఎల్ఓసీలో యుద్ధ మేఘాల మీద V6 స్పాట్లైట్. మొన్న ఇద్దరు భారత జవాన్ల తలలు నరికిండ్రు. అంతకుముందు 17 మంది జవాన్లని పొట్టన పెట్టుకుండ్రు. అది సాలదన్నట్టు ఉగ్రవాదుల్ని ఉసిగొల్పుతుండ్రు. ఇట్లయితే కాదనుకున్న ఇండియన్ ఆర్మీ హోల్సేల్గా ఒక్కటే దెబ్బ కొట్టింది. రెండో సర్జికల్ స్ట్రైక్ అన్నట్టు పెద్ద ఎత్తున టెర్రర్ అవుట్పోస్టులను ధ్వంసం చేసిన వీడియోని ఒకదాన్ని విడుదల చేసింది ఆర్మీ. అంతే, పాక్ మళ్ళా దొంగ నాటకాలు మొదలుపెట్టింది. మే 1 పూంచ్ సెక్టార్ మల్లోపరి పాక్ తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్న రోజు. పదే పదే సీజ్ ఫైరింగ్కు పాల్పడే పాకిస్తాన్ ఆర్మీ ఇద్దరు భారత జవాన్ల తలలు నరికిండ్రు. సుబేదార్ పరమ్జీత్ సింగ్ బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ను దారుణంగా హతమార్చిండ్రు. పూంచ్ సెక్టార్ల 250 మీటర్లు లోపలికి చొచ్చుకొనొచ్చి మరీ ఇద్దరు భారత జవాన్లను చంపేసిండ్రు పాక్ సైనికులు. నిజానికి 6-7 మంది తలలు తీసుకెళ్లాలన్న కసితోనొచ్చిండ్రని తెలిసింది. పాక్ జవాన్ల కుట్రను గుర్తించలేకపోయారు పరమ్జీత్ సింగ్, ప్రేమ్ సాగర్. జనవరిలో లాన్స్ నాయక్ హేమ్రాజ్, లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్ల తలలు నరికిండ్రు. అప్పట్లో పాక్ సైనికులకు బుద్ధి చెప్పాల్సిందేనని దేశం మొత్తం ఏకమై గలమెత్తింది. మళ్ళోసారి అట్లనే జరిగింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందేనని సోషల్ మీడియాలో నినాదాలు వెల్లువెత్తినాయి. ఇక అంతకుముందు బారాముల్లా యూరి సెక్టార్లో 17 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నది పాక్ ఆర్మీ. ఇవి కాకుండా జమ్మూ కాశ్మీర్ల అల్లర్లు రెచ్చగొట్టడం, ఎల్ఓసీల ఉగ్రవాదుల చొరబాట్లు అన్ని కలిపి భారత సైన్యంలా కసిరగిల్చినాయి. అందుకు అన్నింటికీ హోల్సేల్గా ఒక్కటేసారి ఆన్సర్ ఇచ్చింది. 3 రోజుల కింద నౌషారా సెక్టార్ల 60 సెకండ్లలో 60 పాక్ బంకర్లను బ్లాస్ట్ చేసిన ఓ వీడియోను రిలీజ్ చేసిండ్రు ఆర్మీ అధికారులు. నిజానికి అది మే 8 రాత్రి చేసిన అటాక్స్ అని చెప్పిండ్రు. भारतीय सेना के काउंटर टेररिज्म स्ट्रेटजी के तहत एलसी पर प्यूनिटिव फायर असॉल्ट किए जाते हैं. पाकिस्तानी सेना सशस्त्र आतंकवादियों की मदद करता रहता है और इस दौरान वह हमारे अग्रिम सेना पोस्टों को अपने चौकियों और बंकरों की मदद से एंगेज करता रहता है. कई बार वो ऐसा करते हुए हमारे गांवों को भी नुकसान पहुंचा देते हैं. हमारे काउंटर टेररिज्म स्ट्रेटजी के अंतर्गत हम यह यकीन करते हैं कि इन्फिल्ट्रेशन को बंद करें और ऐसा करने के लिए हम एलसी को समय समय पर डोमिनेट करते रहते हैं. 60 తీవ్రవాదుల బంకర్లను బ్లాస్ట్ అవ్వడమే కాదు, పేలుడు ధాటికి టెర్రరిస్టులు కూడా గాల్లకు ఎగిరిన సీన్స్ కనిపించినాయి. బరఫ్ పిగల్నే ఆర్ పాసెస్ కే ఖుల్నే సే ఇన్ఫిల్ట్రేషన్ కే బడ్నే కి ఆశంకా హై. हाल ही में हुए नौगाम के ऑपरेशन में जो 20 और 21 मई को हुआ था, जहां 4 आतंकवादियों को मारा गया था, इस आशंका को दर्शाते हैं. इसलिए आवश्यक है कि हम काउंटर टेररिज्म ऑपरेशन को और सफल और सशक्त कर सके. दीन मीद पाक रिवर्स गेरेसिंदी. दाड़ जरिगिंदी मा मीद कादु, मी मीद. भारत आर्मी बंकर्लनु नाशनं चेसिनमनि ओ वीडियोनु बयटपेट्टिंदी. दानि పాక్ ఆర్మీ ఫేస్బుక్ పేజీల పోస్ట్ చేసిండ్రు. మే 13న పాక్ వైపున్న గ్రామాల మీద
భారత సైన్యం అన్యాయంగా దాడి చేసిందని దానికి ప్రతికారంగా దాడులు చేసినామని 87 సెకండ్ల వీడియోను విడుదల చేసింది. మొత్తానికి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర పరిస్థితి కంట్రోల్ దప్పినట్లుగా అనిపిస్తాంది. భారత్ అటాక్స్ తోని పాకిస్తాన్ రగిలిపోతుందన్నది వాస్తవం. సియాచిన్ గ్లేసియర్ మీద మిరాజ్ యుద్ధ విమానాలను తిప్పినట్టు పాక్ ప్రకటించింది. అయితే భారత గగనతలంలో ఎట్లాంటి ఉల్లంఘనలు జరగలేదని మన ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. పాకిస్తాన్ రగిలిపోతుంది, ప్రతికారం కోసం ఎదురు చూస్తుంది. దాంతో బోర్డర్ లా టెన్షన్ టెన్షన్. సియాచిన్ దగ్గర పాకిస్తాన్ వార్ ఎక్సర్సైజ్ చేసినట్టు కథనాలు, కాదని భారత ఆర్మీ ఖండనలు. ఎట్లయితేనేం భారత్ పాక్ మధ్య మళ్ళోసారి యుద్ధ వాతావరణం కనపడుతుంది. భారత్ పాక్ మధ్య మల్ల టెన్షన్ క్రియేట్ అయింది. 8 నెలల వ్యవధిలో మళ్ళోసారి మన సైనిక సత్తా ఏందో చూపెట్టింది సైన్యం. సర్జికల్ స్ట్రైక్ 2.0 అన్నట్టు. మే 8న చేసిన బంకర్ల బ్లాస్ట్ తోని పాకిస్తాన్ ఉడికిపోతున్నది. ఒదిక్కు సియాచిన్ గ్లేసియర్ దగ్గర తన ఫార్వర్డ్ ఎయిర్ బేస్ లను అలర్ట్ చేసుకుంటా మిరేజ్ యుద్ధ విమానాలతోని వార్ ఎక్సర్సైజులు చేస్తున్నది. ఇంకో దిక్కు టెంప్టింగ్ కామెంట్ చేస్తున్నది, శత్రువు ఎట్లాంటి అతిక్రమణకు పాల్పడినా తిప్పి కొడతాం, మా రియాక్షన్ కొన్ని తరాలు గుర్తుపెట్టుకునేటట్టు దెబ్బ కొడతామని పాక్ ఎయిర్ చీఫ్ సోహైల్ అమన్ ప్రకటించాడు. అయితే పాక్ హెచ్చరికల్ని భారత్ లైక్ తీసుకున్నది. పాక్ అన్ని బూటకాలేనని తేల్చేసింది. మన గగనతలంలో ఎట్లాంటి ఉల్లంఘనలు జరగలేదని, జరిగితే మాత్రం తిప్పి కొడతామని మేజర్ జనరల్ అశోక్ నారులా చెప్పిండ్రు. గత కొన్ని నెలలుగా బోర్డర్లా టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నది. అంతకుముందు మన సైనికుల తలలు నరికి పఠాన్కోట్, నగోట్రా, యూరీ సెక్టర్ల మీద అటాకులు చేపించింది పాకిస్తాన్. దాంతో సర్జికల్ స్ట్రైక్ చేసింది భారత్. ఆ తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను దోషిగా నిలబెట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నది. అఫెన్సివ్ డిఫెన్స్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నది. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి సంధి ఇంకో లెక్క అన్నట్టు భారత సైన్యం దూకుడు వెంచింది. మోడీ సర్కార్ కూడా ఆర్మీకి కాస్త స్వేచ్ఛ ఇచ్చిందంటుండ్రు. దాంతోని పాకిస్తాన్ కొన్నాళ్లుగా సైలెంట్ అయింది. మళ్ళా ఈ నెలనే ముందు లెక్క దొంగ నాటకాలను మొదలుపెట్టింది. మళ్ళోపారి సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక రీసెంట్ గా అంతర్జాతీయ న్యాయస్థానం పాకిస్తాన్ ల బందీగా ఉన్న కుల్భూషణ్ జాదవ్ ఉరి శిక్ష మీద స్టే ఇచ్చింది. దాంతోని పాకిస్తాన్ కు మళ్లీ భంగపాటు ఎదురైంది. ఎల్ఓసి దగ్గర పరిస్థితిని అమెరికా కూడా గమనిస్తున్నదని అంటుండ్రు. ఇన్ని ఎదురుదెబ్బల నడుమ పాకిస్తాన్ భారత్ మీద ఎట్లైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుందని విశ్లేషిస్తున్నారు. అసలే కన్నింగ్ కంట్రీ, దొంగ దెబ్బ కొట్టేటందుకు కూడా వెనకాడదని తెలుసు. అందుకే పాక్ వైపు నుంచి ఎట్లాంటి ప్రతిఘటన ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్ చీఫ్ బిఎస్ ధనౌ 12,000 మంది ఆఫీసర్లకు పేరు పేరున లేఖలు రాసిండు. చైనా మీద 10 రోజులు, పాకిస్తాన్ మీద 15 రోజులు చిన్న సైజు యుద్ధాలు చేయాల్సి రావచ్చు, రెడీగుండండని హెచ్చరించారు. ఎయిర్ ఫోర్స్, నావీ, ఆర్మీ, త్రివిధ దళాలు అన్ని రెడీగున్నాయి. ముఖ్యంగా బోర్డర్లా ఢీ అంటే ఢీ అనేటట్టున్నది పరిస్థితి. అట్లా మోహరించిండట మన సైన్యాన్ని. సరిహద్దులలో ఉండే గ్రామాలను కూడా ఖాళీ చేయిస్తున్నారు. అయితే గతంలో లాగా మోటార్ షెల్స్ తోని దాడులు మాత్రం కొద్దిగా తగ్గినాయంటుండ్రు నిపుణులు. బోర్డర్లా యుద్ధ వాతావరణం ఇప్పటికిప్పుడు ముంచుకొచ్చినా ముప్పేం లేదు. అసలు యుద్ధం వస్తదా, అది ఊహాగానాలే అని కొందరు, వస్తే రియాలిటీ ఇంకోలా ఉంటదని మరికొందరు. ఎట్లయితేనేం
రెండు దేశాలు యుద్ధానికి సన్నద్ధమైతే వార్ఫేర్లా ఎవరి సత్తా ఎంత? గతంలో నాలుగు యుద్ధాలు జరిగినాయి. అన్నిసార్లు భారత్దే పైచేయి. హిందుస్థాన్ సత్తా తెలిసి కూడా పాకిస్తాన్ ఎందుకు ఎగిరెగిరి పడుతుంది? అసలు ఎప్పుడూ శాంతి మంత్రం జపించే హిందుస్థాన్ యుద్ధానికైనా సిద్ధమని ఎందుకు అంటుంది? సాంప్రదాయ బలగాలల్లా భారత్కు పాక్ సాటిరాదు, ఇక ముందు కూడా రాలేదు. అత్యాధునిక సైనిక వ్యవస్థ భారత్ సొంతం. ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని సైన్యంలో చేర్చుకుంటా బలోపేతం చేసుకుంటుంది భారత్. గుండె బలంతోనే యుద్ధం చేయాల్సొస్తే పాక్ను చిత్తు చేసే సత్తా భారత్ సైన్యం సొంతం. గత నాలుగు యుద్ధాలే దానికి సాక్ష్యం. నిజానికి భారత్ యుద్ధాన్ని ఎప్పుడూ కోరుకోదు. ప్రపంచంలో మనదొక్కటి శాంతి కామక దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ లైన్ తప్పి భారత్ ఎప్పుడూ ప్రవర్తించలేదు. అందుకే అయిందానికి కానిదానికి గిచ్చి కయ్యమాడేది పాక్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాక్ విషయంలో భారత్ దూకుడుగా పోతుంది. కలిసొస్తే స్నేహహస్తం, కాదంటే యుద్ధానికైనా సిద్ధమంటోంది. కొన్నేళ్లుగా భారత్ అత్యాధునిక ఆయుధాల్ని ఎన్నిటినో పోగు చేసుకుంది. అట్లనే 4000 కిలోమీటర్ల టార్గెట్ నైనా ఛేదించేలా మిడ్ రేంజ్ అగ్ని 4 మిసైల్స్ ని రెడీ చేసింది. ఇక న్యూక్లియర్ వెపన్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. అయితే ఫస్ట్ నాట్ యూజ్ అన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండే దేశం. అయితే ఇప్పుడు ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టింది. దేశం మీద ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా పాక్ మీద దాడి చేసేటట్టు కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ను ఫాలో అవుతోంది భారత్. అంటే బార్డర్ల వేలాది మంది సైనికులు పోయి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. బార్డర్ల లిమిటెడ్ రేంజ్ల సైనికులుంటే చాలు. అగ్ని, బ్రహ్మోస్ లాంటి మిసైల్సే అన్నీ చూసుకుంటాయన్నట్టు. పంజాబ్ రాజస్థాన్ సరిహద్దుల నుంచి టార్గెట్ ఫిక్స్ చేస్తే చాలు. లాహోర్, ఇస్లామాబాద్, అహ్మదాబాద్ ఏదైనా సరే పేలిపోవాల్సిందే అన్నట్టు. ఇన్నేళ్లు అమెరికా అండ చూసుకుని రెచ్చిపోయేది పాకిస్తాన్. ఇప్పుడు ఆ దేశం దూరమైంది. ఆర్థిక, ఆయుధ సాయం అందట్లేదు. ఇక పాక్ సంగతి చూస్తే పిచ్చోని చేతుల రాయి లెక్క. ఆ దేశం చేతిలో ఆయుధాలకు పెద్ద తేడా లేదన్నట్టు. ఇప్పటికే 1000 మంది సైనికులు లక్ష్యంగా వ్యూహాత్మక ఆయుధాల పేరుతో అణ్వాయుధాలను సిద్ధం చేసింది పాక్. సాంప్రదాయ బలగాలతో భారత్ను ఎదుర్కొనే శక్తి ఎట్లాగూ పాక్కు లేదు. కాబట్టి ఇది అణ్వాయుధాలను బయటకు తీసుడు గ్యారంటీ అన్న అనుమానాలు ఉన్నాయి. పాక్కు చైనా సాయం అందొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే భారత్ పాక్ సరిహద్దుల్లో సిల్క్ రూట్ పేరుతోని అభివృద్ధి చేస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే సిల్క్ రూట్ ను భారత్ వ్యతిరేకిస్తోంది. రెండు దేశాల మధ్య ఉన్న కొన్ని అభిప్రాయ భేదాలతోని చైనా ప్రతిపాదనకు ఒప్పుకోలేదు భారత్. కొన్ని యూరప్ దేశాలు కూడా సిల్క్ రూట్ ను వ్యతిరేకించినాయి. ఇసుంటి టైంలా భారత్ మీద కోపం తీర్చుకునేటందుకు పాక్కు డ్రాగన్ కంట్రీ సపోర్ట్ చేయొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అదే జరిగితే మాత్రం దేశం మూల్యం చెల్లించుకోక తప్పదంటున్నారు నిపుణులు. ఎట్లయితేనేం ఇప్పటిదాకా 4 యుద్ధాలల్లా భారత్ చేతుల ఓడింది పాక్. అయినా సరే దాయాది దేశం బుద్ధి మారలే. ప్రపంచం మొత్తం అడ్వాన్స్ అవుతున్నా భారత్ ఎదుగొద్దు అన్న ఒకే ఒక ఉద్దేశంతోనే ఎప్పుడూ తలనొప్పులు సృష్టించుకుంటూ వస్తోంది. ఇప్పుడు కూడా అంతే. కానీ పాక్ విషయంలో భారత్ వైఖరి మారిందన్నది మాత్రం దాయాది దేశం గుర్తించాలి. దానికోసం ఓ యుద్ధం కావాలనేటోళ్లు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ పాక్ మధ్య వీడియో గేమ్ వార్ నడుస్తుంది. అది ఒరిజినల్ వార్గా మారుతుందో లేదో అంచనా వేసుడు కొంచెం కష్టమే. అయితే పాక్ వంకర బుద్ధి ఎప్పుడెట్లా మారుతుందో తెలియదు కదా. ఇది ఇవాల్టి V6 స్పాట్లైట్.